ఎప్పుడైనా జీవితంలో ధర్మ సందేహం వస్తే వాడు అంతఃకరణ జవాబు చెప్పేస్తుంది, ఎవరిని అడగక్కర్లేదన్నారు. ఆడ మగ ఎవరికైనా వర్తిస్తుంది, ఎందుకంటే మనం ఎవరికి అపకారం చేయలేదు. ఇక్కడ మనం చిత్తశుద్ధితో ఉన్నాం, అనుమానం అయితే వచ్చింది అంతే, పర్వాలేదు, చేసేయడమే. చేసేస్తే ఇది ఇంకా అమ్మవారు చూసుకుంటుంది ఖచ్చితంగా. అక్కడ మరి ఏదో నిర్ణయం తీసుకోవాలి, ఇంట్లో ఉన్నాం, ఇక్కడ మన బాధ్యత తల్లి తండ్రి తీసుకోవాలి. కానీ మనకి ఏం తీసుకోవాలో తెలియట్లేదు, అనుమానం అయితే ఉంది, భయం అయితే ఉంది, మన బాధ్యత ఒకటి ఉంది ఇక్కడ. అటువంటిప్పుడు ఒక్కటే లెక్క, మీకు దుఃఖం కలిగినా భయం కలిగినా మీ పూజా మందిరంలోకి మీరు వెళ్ళండి, మీ దేవుడే మీకు అన్ని విధాలా సహకరిస్తాడు, అన్ని విధాలా ఆశీర్వదిస్తాడు. ఎక్కడికి వెళ్ళక్కల, అసలు దాని మీద మనకి నమ్మకం లేదు, ఎందుకంటే మన మీద మనకి నమ్మకం లేదు. మనం పెట్టిన బొమ్మాయి నువ్వేం తక్కువ దానివా, నువ్వేం తక్కువ వాడివా, ఎందుకు నేను నువ్వు కించపరుచుకుంటున్నావు మిత్రమా, అహం బ్రహ్మాస్మి తత్వమసి అని వేదన చెబుతుంటే నిన్నెందుకు కించపరుచుకుంటున్నావు. నువ్వు ప్రతిష్ట చేసిన దేవుడు కంటే ఏ ప్రతిష్ట చేసిన దేవుడు నన్ను రక్షించలేడు. ఇక్కడ అది విగ్రహమా విష్ణుమూర్త సమస్య కాదండి, మనకు నమ్మకం ఉండాలి.